స్నేహ మన మధ్య ఎన్ని తగాదాలైనా ఉండొచ్చు, కానీ అది తీర్చుకోవాల్సిన సమయం ఇది కాదు. దీప్తి, నీకు నా కూతుర్ని ఇవ్వడానికి నువ్వే వచ్చి. నేనెవరినో నా మనసాక్షికి తెలుసు, దీప్తికి తెలుసు, దేవుడికి తెలుసు. నాకు తెలియదు, నువ్వెళ్ళు. చెప్తుంటే నీకు కాదు, దీప్తిని లైవ్. జ్యోతి, ఇంట్లోనే నాకు సౌతి పోరనుకుంటే ఇక్కడ కూడానా? నా మొగుడికి పెళ్ళం అయితే అయ్యావు, కానీ నా కూతురికి మాత్రం నువ్వు తల్లివి కాదు, కాలేవు. నీకు తాళి కట్టిన పాపానికి ఆయన నాకు దూరం అయ్యారు. ఇప్పుడు దీప్తిని దూరం చేయకు, అడ్డు తప్పుకుంటావా? సరే సరే, లేదా నీ మరీ అద్దకదు. దూరం చేయొద్దు, ఎన్ని కష్టాలు ఎదురైనా నేనేమీ కోరలేదు. ఇప్పుడు అడుగుతున్నాను, దీప్తిని కాపాడు. డాక్టర్ రండి, నా రూమ్ లో మాట్లాడుతున్నాను. చెప్పండి డాక్టర్, దీప్తికి ఎలా ఉంది? ఐఎమ్ సారీ జ్యోతి, దీప్తి కండిషన్ చాలా క్రిటికల్ గా ఉంది. ఎన్నాళ్ళు బతుకుతుందో చెప్పండి. సారీ, డాక్టర్ కూడా మీలాగే ఆలోచిస్తాడు, కానీ కొన్ని మన చేతుల్లో ఉండవు. డాక్టర్ అలా అనొద్దు, దేవుడు ప్రాణం పోసి పంపుతాడు. డాక్టర్ పోసిన ప్రాణాన్ని కాపాడుతాడు, అందుకే డాక్టర్ దేవుడితో సమానం. దేవుడు లాంటి వాడు. డాక్టర్ దేవుడు లాంటి వాడే, కానీ దేవుడు కాదు. నన్ను అర్థం చేసుకోండి. డాక్టర్ వెంటనే ఆపరేషన్ చేస్తే ఫలితం ఉంటుందా? జ్యోతి, దీప్తికున్న వ్యాధి బ్రెయిన్ ట్యూమర్, అది ఇప్పుడే ఎదుగుతోంది. ఆ గడ్డ కొంచెం పెద్దదైతేనే గాని ఆపరేషన్ చేయడం కుదరదు. ఈ వ్యాధిని నమ్మడానికి వీల్లేదు. ఏ క్షణంలో ఏం జరుగుతుందో చెప్పలేం, ఎందుకంటే ఇది మెదడుకు సంబంధించిన వ్యాధి. డాక్టర్, సైన్స్ ఎంతో అభివృద్ధి చెందింది, దీప్తిని బతికించుకోలేమా? మేం చేసే ప్రతి ప్రయత్నం రోగిని బతికించడానికే. బ్రెయిన్ ఆపరేషన్ అంటే చాలా కష్టం. ఆపరేషన్ చేసిన పాప ప్రాణాలకు గ్యారంటీ ఇవ్వలేం. పైగా ఆపరేషన్ చాలా ఖర్చుతో కూడిన పని. డాక్టర్ ఎంత డబ్బైనా పర్వాలేదు, వెంటనే ఆపరేషన్ చేయండి. దీప్తి చిన్నపిల్ల, అంత పెద్ద ఆపరేషన్ తట్టుకునే శక్తి దీప్తికి లేదు. కానీ ఈసారి స్పృహ తప్పితే దీప్తి ప్రాణానికి ప్రమాదం రావచ్చు. నిజం చెప్పాలంటే దీప్తి ఇంకా ఎంతో కాలం బతకపోవచ్చు. కష్టంగా ఉన్నా ఇది సైన్స్ చెప్పే నిజం. ఏ క్షణాన ఏం జరుగుతుందో చెప్పలేని పరిస్థితి. అందుకే
ఆపరేషన్ అంటూ ఆ చిన్నపిల్లను కష్టపెట్టడం కన్నా బతికినంత కాలం దీప్తిని కంటికి రెప్పలా చూసుకోవడం మంచిది. దీప్తిని ఇంటికి తీసుకెళ్ళండి ప్లీజ్. అమ్మా దీప్తి ఎమర్జెన్సీ వార్డులో ఉంది. కంట్లో నలుసు పడింది, రా ఇంటికి వెళ్దాం. నన్ను కన్నందుకు నీకు మర్యాద ఇస్తాను, కాపాడి రక్షించినందుకు లక్ష్మి గారికి మర్యాద ఇస్తాను, అంతేకాని దీనికి మాత్రం మర్యాద ఇవ్వను. అంత తప్పు జ్యోతి ఏం చేసింది? ఇది చేసినవన్నీ తప్పులే. నా భర్తను పెళ్లి చేసుకోవడం తప్పు, ఈ ఇంట్లో ఉండడం అంతకన్నా తప్పు. అర్థం లేనట్టు మాట్లాడద్దు. అమ్మా, నువ్వు జ్యోతిని గుట్టిగా నమ్మావు, అందుచేత నేనేం చేసినా నీకు అర్థం లేనట్టుగాను అర్థం కానట్టుగానే ఉంటుంది. నిజానికి జ్యోతి నువ్వు అనుకున్నంత మంచిది కాదు. నువ్వనుకున్నట్టు చెడ్డది అంతకన్నా కాదు. అమ్మా, నా చిన్నతరం నుంచి మనిద్దరం ఎంతో అన్యోన్యంగా ఉండేవాళ్ళం. ఏనాడైనా మన మధ్య మనస్పర్ధలొచ్చాయా? కానీ ఇదొచ్చిన తర్వాతే మన మధ్య గొడవలొచ్చాయి. ఎప్పుడు నా మీద చేయి చేసుకొని నువ్వు నన్ను కొట్టావు. తల్లిగా నాకు అధికారం లేదా? నన్ను కొట్టడానికే కాదమ్మా, చంపడానికి కూడా నీకు అధికారం ఉంది. కానీ జ్యోతికి నా మీద ఎలాంటి అధికారం లేదు. జరిగింది ఏమిటో చెప్పకుండా ఈ గొడవ ఏమిటి? హాస్పిటల్లో ఇది నా చెంప పగలగొట్టింది. ఈ ఇంటికి యజమానురాల్ని నేను, నా భర్త రెండో భార్య చేత చెంప దెబ్బ తినే నీచస్థితి నాకెందుకు? అందుకే చెప్తున్నాను, ఇదొక క్షణం కూడా ఈ ఇంట్లో ఉండడానికి వీల్లేదు. దీన్ని వెంటనే బయటికి వెళ్ళమను. ఏమిటి జ్యోతి ఇదంతా? Thank you.
ఈ ఇంటికి పట్టిన పేడ ఈ రోజుతో విరగడవుతోంది. నేనెందుకు ఇల్లు విడిచి వెళ్ళాలి? ఈ ఇల్లు నాది కాబట్టి. ఈ ఇంట్లో నీకెంత హక్కుందో నాకు అంతే హక్కుంది. నీలాగే నేను సత్యనారాయణ గారి భార్యని, 10 మంది ముందు అగ్నిసాక్షిగా ఈ తాళి నా మెళ్ళో కట్టారు. ఈ ఇంట్లో నువ్వెంతో నేను అంతే. నీకు ఇంట్లో హక్కుంది లేదంటం లేదు, కానీ నన్ను బయటికి పంపించే హక్కు మాత్రం నీకు లేదు. అమ్మా చూసావా దాని పొగరు? పొమ్మంటున్నా సిగ్గు లేకుండా చూరు పట్టుకుని ఎలా వేళ్లాడుతుందో. వాసాలు లెక్క పెట్టి ఇల్లు నాది అందామని దాని ఉద్దేశం. జ్యోతి అన్న దాంట్లో తప్పే ఉంది. నువ్వు నీ హక్కు గురించి చెప్పావు, ఆమె తన హక్కు గురించి చెప్పింది. అమ్మా నువ్వింకా జ్యోతిని వెనకేసుకొస్తున్నావా? లేదు, నీతిని న్యాయాన్ని వెనకేసుకొస్తున్నాను. తాళి గౌరవం ఇచ్చే ఏ ఆటదైనా జ్యోతినే సమర్థిస్తుంది. చదువుకున్న దానివి, ఇంతకన్నా నీకు చెప్పక్కర్లేదు. స్నేహ నన్ను తప్పుగా అర్థం చేసుకుంటున్నావు. దీప్తి నవమాసాలు మోసి కన్న తల్లివి నువ్వు. దీప్తి ఆరోగ్య పరిస్థితి తెలిస్తే నువ్వు భరించలేవు. అందుకే కాలుకోట విషయాన్ని నాలోనే దాచుకుంటున్నాను. ప్రతి క్షణం నాలో నేను కుమిలిపోతున్నాను. దీప్తి ఆరోగ్యం నయమయ్యే వరకు ఎవరేమన్నా పట్టించుకోను, ఇక్కడి నుంచి వెళ్ళను. తులసి, నీ అత్తను చంపి ఆ నింద నీపై మోపుదాం అనుకుంటే నీ అత్త తప్పించుకుంది. ఈరోజు నేను చేయబోయే పనికి నీ ఒక్కగానొక్క కొడుకు చస్తాడు. ఒకవేళ వాడు బతికినా వాడిని నువ్వు జన్మలో ముట్టుకోకుండా మూలపడి ఉండేట్టు చేస్తాను. ఇన్నాళ్ళు మీరు చూసింది వేరు, ఇక నా విశ్వరూపం చూస్తాను. తులసి, ఈ రిసెప్షన్కి ఇద్దరం వెళ్ళాలి, కానీ నీ మతి మరపాలు అక్కడ ఏం చేస్తావు అని నాకు భయంగా ఉంది. మీకు ఇష్టమైతే తీసుకెళ్ళండి, లేకపోతే మానేయండి. విజయ్, రిసెప్షన్కి టైం అవుతుంది, బయలుదేరండి. సరే తులసి, నువ్వు తొందరగా రెడీ అవ్వు, బాబుని కూడా రెడీ చేయి. అలాగే. రజని, నేను ఆయన బయటికి వెళ్తున్నాం, నీకు అత్తయ్యకు మాత్రం వంట చేయి, సరేనా?
ఎందుకు ఏడుస్తున్నాడు? ఎందుకురా ఎందుకు ఏడుస్తున్నావు? తులసి, నీ కొడుకు పని అయిపోయింది. ఎందుకు ఏడుస్తున్నావు? ఎందుకు నాన్నా? నీకు షూ వేనా? నీకు షూ వేసిన తర్వాతే నేను రెడీ అవుతాను, సరేనా? తులసి, ఈ గిఫ్ట్ ఆ దంపతులకు ఇవ్వండి. అలాగే అత్తయ్య. ఏడవద్దు నాన్న. ఎందుకు? చూడు, అయిపోయింది, షూ వేసేస్తోంది అమ్మా. ఓ, ఏడవకు నాన్న, అయిపోయింది. ఏమైందమ్మా? అమ్మ రెడీ అవ్వాలి కదా. ఏడవద్దు నాన్న. అయ్యో, శిశు ఏమైందమ్మా? ఊరుకో. ఏమైంది నాన్న? ఏమైంది ఊరుకమ్మా? శేషు, 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 శేషు.